ఫ్రెండ్స్, మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ అనే యాప్ ఉందా? అయితే కంగ్రాట్స్, ఎందుకంటే మీరు మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇంట్లో నుండి వర్క్ చేసి ఎవ్రీడే 1000 నుంచి 2000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. మీరు వినేది కరెక్టే, ఇది జెన్యున్ అండ్ లెజిట్ వర్క్. అట్లీస్ట్ ఎంత కాదనుకున్నా మీరు మంత్లీ ఈ వర్క్ ద్వారా 30,000 కంటే ఎక్కువగానే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వర్క్ చేయడానికి మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా పర్లేదు, ఈజీగా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నా ల్యాప్టాప్ స్క్రీన్ ప్రెజెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేసుకుని వర్క్ చేస్తే సరిపోతుంది. సో రైట్ నౌ ఫస్ట్ మీరు గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి, మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే. నేను ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని సర్చ్ చేశాను. నేను ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని ఏదైతే వచ్చిందో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్ లో ఎనీ బిజినెస్ నేమ్ అయితే టైప్ చేయాలి. సో రైట్ నౌ నేను ఎగ్జాంపుల్ కి ఏదో ఒక బిజినెస్ నేమ్ టైప్ చేస్తాను. బిజినెస్ నేమ్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే, లైక్ రెస్టారెంట్స్ అనేది ఒక బిజినెస్ నేమ్, జిమ్ సెంటర్ అనేది ఒక బిజినెస్ నేమ్, డెంటల్ క్లినిక్స్ అనేది ఒక బిజినెస్. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ నేమ్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిందల్లా. సో ఎనీ బిజినెస్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. రైట్ నౌ నేను ఇక్కడ జిమ్ సెంటర్స్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మియాపూర్ ఎంటర్ చేశాను కదా అని చెప్పి మీరు కూడా మియాపూర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేను మియాపూర్ లొకేషన్లో ఉండను. సో నేను వేరే డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాను, బట్ నేను ఎనీ లొకేషన్ని టార్గెట్ చేయొచ్చు. మీరు ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, తెలంగాణలో ఒక ఊర్లో విలేజ్లో ఉన్నా సరే, ఆంధ్రాలో విలేజ్లో ఉన్నా సరే, లైక్ మెయిన్ మెయిన్ సిటీస్ని టార్గెట్ చేయాలి. అంటే తెలంగాణలో మెయిన్ సిటీ ఏంటి, హైదరాబాద్. అలాగే ఆంధ్రాలో విశాఖపట్నం అయ్యుండొచ్చు, విజయవాడ అయ్యుండొచ్చు, ఇంకా మెయిన్ మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, వాటిని మీరు టార్గెట్ చేయాలి. అందులో మీరు సబ్ లొకేషన్స్ అయితే టార్గెట్ చేయాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో మియాపూర్ అనేది ఒక లొకేషన్, జేఎన్టీ అనేది ఇంకొక లొకేషన్, ఎల్బీ నగర్ అనేది ఇంకొక లొకేషన్, ఓకేనా, పటాన్చెరు అనేది ఇంకొక లొకేషన్, లింగంపల్లి, మాధవపూర్, హైటెక్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్, ఓకేనా. సో రైట్ నౌ ఇక్కడ ఎవరికైతే వెబ్సైట్స్ లేవో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ ఇతనికి లేదు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. నా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదో ఒక బిజినెస్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్ ఇది వచ్చింది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి వెబ్సైట్ ఉంది. సో వీళ్ళు మనకు అవసరం లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంకొక స్కై ఫిట్నెస్ అనేది, దీని మీద క్లిక్ చేయండి. వీళ్ళకి కూడా వెబ్సైట్ ఉందా, వెయిట్ అ సెకండ్. సో వీళ్ళకి ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ లేదు, ఓకేనా. అండ్ ఇక్కడ కింద కూడా యాడ్ వెబ్సైట్ అని ఉంది, వీళ్ళకు వెబ్సైట్ లేదనమాట. సో ఇలా ఎవరికైతే వెబ్సైట్ లేదో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఇది కాపీ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఒక షీట్ ఈ విధంగా మెయింటైన్ చేయండి. లేదు ప్రవీణ్, మాకు షీట్ మెయింటైన్ చేయడానికి రాదు, ఎక్సెల్ షీట్ రాదు, గూగుల్ షీట్స్ రాదనుకుంటే, చాలా సింపుల్. మీరు ఒక డైరీ కానీ ఒక రఫ్ నోట్స్ కానీ తీసుకొని దాంట్లో ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టుకోండి. బిజినెస్ నేమ్, అడ్రస్, నంబర్, కాల్ స్టేటస్, ఇంట్రెస్టెడ్, దట్స్ ఇట్. ఇక్కడ బిజినెస్ నేమ్ వచ్చేసి వాళ్ళ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి, ద స్కై ఫిట్నెస్. అడ్రస్ వచ్చేసి ఏంటి, సో ఇదే కదా, ఇది కాపీ చేసుకోండి, దట్స్ ఇట్. ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. మీరు మాన్యువల్గా చేస్తే కనుక, మీరు నోట్స్లో చేస్తే కనుక జస్ట్ కంప్లీట్గా రాకపోయినా ఒక సింపుల్ ఎక్కడ మీ అప్పుడు లొకేషన్ ఎక్కడ అనేది రాసుకోండి. నా మొబైల్ నంబర్, సో నా ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ పేస్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. నా ఇప్పుడు ఈ విధంగా మీరు ఒకటే కాదు, నియర్లీ ఒక్క బిజినెస్ మీద, అంటే ఒక్క కేటగిరీ మీద, ఇక్కడ జిమ్ సెంటర్స్ అనేది ఒక కేటగిరీ, మియాపూర్ అనేది ఒక లొకేషన్. సో ఈ లొకేషన్స్లో చాలా ఉంటాయి అన్నమాట, ఇక్కడ చాలా కిందికి వెళ్ళిన కొద్ది వస్తూనే ఉంటాయి. ఇందులో ఎవరెవరికి వెబ్సైట్స్ లేవో అందరి ఇన్ఫర్మేషన్ తీసి పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఒకటే చూపించిన, మీకు నియర్లీ నేను చెప్పిన ఒక్క లొకేషన్లో ఒక్క బిజినెస్కే 10, 15, 20, 30 ఈ విధంగా వెబ్సైట్స్ లేని వాళ్ళ బిజినెస్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి ఏజ్ ఆఫ్ ఫిట్నెస్, వీళ్ళకి కూడా ఆ వెబ్సైట్ అయితే లేదు. సో ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో నా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, జిమ్ సెంటర్స్ టైప్ చేసాము కదా, నెక్స్ట్ హాస్పిటల్స్ వాళ్ళని టార్గెట్ చేయండి. లైక్ డెంటల్ క్లినిక్స్ ఇన్ మియాపూర్ అని, ఆర్ఎల్స్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైటెక్ సిటీ అని. నెక్స్ట్ ఇక డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్, ఫస్ట్ ఈ బిజినెస్ జిమ్ సెంటర్స్ని మీరు టార్గెట్ చేస్తే కనుక మియాపూర్ అయిపోయిన లొకేషన్, నెక్స్ట్ హైదరాబాద్ ఇంకేం లొకేషన్స్ ఉన్నాయి, ఎల్బీ నగర్, నెక్స్ట్ ఇంకేం లొకేషన్స్ ఉన్నాయి, పటాన్చెరు, ఇంకేం లొకేషన్స్ ఉన్నాయి, మాధవపూర్, హైటెక్ సిటీ. ఈ విధంగా ఒక్క బిజినెస్లో ఎన్ని లొకేషన్స్ అయితే మీరు రీసెర్చ్ చేయగలుగుతారో అన్ని లొకేషన్స్ని ఫైండ్అవుట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేయండి ఈ విధంగా, ఓకేనా. నియర్లో ఒక 50 సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా వేరే బిజినెస్ని కూడా టార్గెట్ చేయాలి. వేరే బిజినెస్ అంటే ఏంటి ప్రవీణ్, అంటే రెస్టారెంట్స్ అయి ఉండొచ్చు, రెస్టారెంట్ ఇన్ మియాపూర్ అయి ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, డెంటల్ క్లినిక్స్ అయి ఉండొచ్చు, ఆర్థోపెడిక్స్ హాస్పిటల్స్ అయి ఉండొచ్చు. హాస్పిటల్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు సర్చ్ చేసి ఈ విధంగా టైప్ చేయాలి లొకేషన్స్ని. ఒక్క బిజినెస్ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్తో సర్చ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మియాపూర్ అయిపోయింది, నేను ఒక 15-20 లిస్ట్ తీశాను, ఒక 30 లిస్ట్ తీశాను అనుకో. నెక్స్ట్ ఎల్బీ నగర్ కొడతా, జిమ్ సెంటర్స్ ఇన్ ఎల్బీ నగర్, ఓకేనా. నువ్వు ఎల్బీ నగర్ కొట్టాక ఇక్కడ ఏమేమి ఉన్నాయో సేమ్ ఇందాకలాగా వెబ్సైట్స్ ఎవరెవరికి లేవో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకుంటా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. నా ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, వచ్చి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ప్రవీణ్, మాకు డబ్బులు ఎలా వస్తాయి, మేము వెబ్సైట్ క్రియేట్ చేయడానికి రాదు. సో సింపుల్ థింగ్, ఇక్కడ మనము ఈ బిజినెస్ ఓనర్స్ వాళ్ళకు వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తామన్నమాట.
సో ఎందుకంటే వాళ్ళకి వెబ్సైట్ లేదు కాబట్టి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తాం. నౌ వీళ్ళకు కాల్ అయినా చేయండి జస్ట్, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. ఏమని చేయాలంటే కాల్ చేసి లైక్ స్కై ఫిట్నెస్ అని అడగాలి. అవును అంటారు కదా. సో అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీ బిజినెస్ గ్రోత్ గురించి, మీరు మీ బిజినెస్ గ్రో చేసుకుందాం అనుకుంటున్నారా సార్ అని అడగండి. ఎస్ అని ఏదో ఒకటి చెప్తుంటారు కదా. సో వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి మీరు ఏం చేయాలంటే, సార్ మీ బిజినెస్ నేను సెర్చ్ చేశాను లైక్ బెస్ట్ జిమ్ సెంటర్స్ ఇన్ ఈ విధంగా టైప్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్లో మీ నేమ్ అయితే కనిపించింది, మీ బిజినెస్ నేమ్ కనిపించింది, బట్ సార్ మీకు ఒక వెబ్సైట్ లేదు. వెబ్సైట్ లేకపోవడం వల్ల యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొద్దిగా ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది సార్. మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దాంట్లో కంప్లీట్ మీ జిమ్ సెంటర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ ఎవరైతే యూజర్ సర్చ్ చేస్తారో అరే ఇలా వెబ్సైట్ ఉంది కదా అని చెప్పి కొంచెం ట్రస్ట్ ఏర్పడి వాళ్ళు మీ దగ్గరికి మిగతా వాళ్ళకంటే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ కాంపిటీటర్స్ స్టార్ట్ చేయకుండా మీరు వెబ్సైట్ పెట్టుకుంటే బెటర్ సార్. ఆల్రెడీ కొంతమంది వెబ్సైట్స్ అయితే యాడ్ చేసుకున్నారు, వాళ్ళకు మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి సార్, బాగుంటుంది అని చెప్పాలి. ఓకేనా. నా వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అడిగితే ప్రైస్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయాలి, అది ఏ విధంగా చేయాలి ప్రైస్ అనేది నేను చెప్తాను. ఓకేనా. సో ఇది బేసిక్ కాల్ చేయండి. తర్వాత వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు తర్వాత కాల్ చేయమన్నారా, ఇక్కడ కాల్ స్టేటస్ ఉంది తర్వాత కాల్ చేయమన్నారా, కాల్ చేయమంటే ఎప్పుడు కాల్ చేయమన్నారు నోట్ చేసుకోండి. మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి, సార్ మీరు ఇప్పుడు కాల్ చేయమన్నారు కదా అన్నట్లు మాట్లాడండి. ఓకేనా. సో ఫైనలీ ఇంట్రెస్టెడా లేదా అనేది చూడాలి. కొంతమంది ఏమో నో అని అంటారు. సో ఓకే, ఇట్స్ ఓకే, మనం అందరు చేస్తే అందరు ఒప్పుకుంటారని గ్యారంటీ లేదు. సో నో అన్న వాళ్ళని లైట్ తీసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు కాల్ స్టేటస్ అని ఫిల్ చేసుకోండి. ప్రైసింగ్ డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు ఇలా ప్రైస్ కొటేషన్ చేయాలంటే నేను చెప్తాను, మనకెంత ప్రాఫిట్ వస్తుంది అని కూడా నేను చెప్తాను. మనం వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డోంట్ వరీ. ఓకేనా. సో గైస్, ఇప్పుడు మీరు ప్రైసింగ్ డీటెయిల్స్ ఇచ్చే ముందు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. మనకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మార్కెట్లో చాలామంది ఉంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్కి ఫేస్బుక్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఫేస్బుక్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, ఇప్పుడు నేను వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని టైప్ చేశాను. ఈ విధంగా గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, వర్క్ చేస్తున్నాను. సో జాయిన్ అయ్యాక ఇందులో వెబ్ డిజైనింగ్ సంబంధించిన చాలామంది ఉంటారు. ఇక్కడ ఒక పోస్ట్ పెట్టాను అనమాట, జస్ట్ ఒక పోస్ట్. ఇక్కడ చూడొచ్చు, ఐనడే గ్రాఫిక్ డిజైనర్ అర్జెంట్ అని పెట్టారు కదా. మీరు కూడా ఐనడే వెబ్ డిజైనర్ ఫర్ జిమ్ సెంటర్స్ అని లేకపోతే ఫర్ డెంటల్ హాస్పిటల్స్ అని ఏదో ఒకటి పెట్టండి. పెట్టాక ఇప్పుడు వీళ్ళు మీకు కింద ఆబ్వియస్గా కామెంట్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు 4 కామెంట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో మీకు కూడా కామెంట్స్ వస్తుంది. కామెంట్స్ వచ్చాక వాళ్ళని పర్సనల్గా మెసేజ్ చేయమనండి, వాళ్ళే మెసేజ్ చేస్తారు. లేకపోతే ఇక్కడ మీరు ఐ నీడ్ ఏ వెబ్ డిజైనర్ వెబ్ డెవలప్మెంట్ ఫర్ జిమ్ సెంటర్స్ అని ఏదో విధంగా టైప్ చేస్తారు కదా. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ మెసేజ్ మీ అని పెట్టండి. వాళ్ళు మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రైస్ కొటేషన్ అడగాలన్నమాట. సో వాళ్ళు 10,000, 15,000 అంటే అంత ఇవ్వద్దు. లైక్ మీరు నెగోషియేట్ చేయాలి, అరౌండ్ 5,000 రూపీస్ వరకు అయితే పే చేస్తామని చెప్పాలి. 3,000 to 5,000 చాలామంది చాలా తక్కువ కూడా చేస్తారు. అరౌండ్ 2,000 ఒకళ్ళు వెబ్సైట్ చేస్తారు, 3,000 వెబ్సైట్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో మీరు మ్యాక్స్ 3,000 to 5,000 పెట్టాలి, లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకేనా. అండ్ వెబ్సైట్ అంటే మీరు ఈ కామర్స్ అమెజాన్ లాంటి వెబ్సైట్ చేయొద్దు, చాలా సింపుల్ వెబ్సైట్స్ చేయాలి. మామూలుగా ఒక వెబ్ పేజ్ 5 pages ఉండేటి వర్క్ చేయాలన్నమాట. సో వీళ్ళు మీకు ఆల్రెడీ ప్రైసింగ్ ఇస్తారు, వీళ్ళు ఎంత అయ్యింది అనేది వీళ్ళు మీకు చెప్తారు, మీరు నేను చెప్పినట్లు పోస్ట్ చేస్తే. ఓకేనా. సో ఇదొకటే కాదు, ఇంకా సర్చ్లోకి వెళ్ళి ఫ్రీలాన్సర్ జాబ్స్ అని ఇంకేమైనా జాబ్స్ అని వెబ్ డెవలప్మెంట్ వెబ్ డిజైనింగ్ ఈ విధంగా సర్చ్ చేయండి. చాలా గ్రూప్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఫ్రీలాన్సర్ అని సెర్చ్ చేశాను. ఫ్రీలాన్సర్స్ అని సెర్చ్ చేస్తే 300,000 మంది ఉన్నారు. ఇందులో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఎంప్లాయీస్ దొరుకుతారు వర్క్ చేయడానికి. నౌ ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఫైవర్. ఫైవర్లో అయితే మనకు ఆల్రెడీ ప్రైస్ కొటేషన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది. ఇందులో మీరు ఒక సెలర్ బికమ్ ఏ సెలర్ అకౌంట్ ఉంటుంది కదా, ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి. బికమ్ ఏ సెలర్ అకౌంట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్నాక సెర్చ్లోకి వచ్చి వెబ్ డిజైనింగ్ అని, వెబ్సైట్ డెవలప్మెంట్ అని, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అని ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట మనకు. నా ఇందులో ఎవరైతే లీస్ట్కి ప్లస్ రివ్యూస్ ఒక 4.5 stars కంటే ఎక్కువ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇక్కడ టాప్ రేటెడ్ 4,377 చేస్తుండో, సో బెటరే ఇతను అప్రోచ్ అవ్వండి. లేకపోతే ఇంకా ఇక్కడ 876K చేస్తున్నాడు, కొత్త అతను కాబట్టి తక్కువ ప్రైస్కి చేస్తాడు, ఇతనికి 18 rupees ఉన్నాయి కాబట్టి. నా ఇక్కడ 3,000. ఓకేనా. ఈ విధంగా మీకు ఒక ప్రైస్ ఐడియా వస్తుంది. వీళ్ళకు మీరు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, లైక్ ఇలా మాకు వెబ్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటే మేము ఎంత ప్రైస్ అవుతుందని. నా ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది కదా ప్రైస్ కొటేషన్, అదే ప్రైస్ కొటేషన్ని మీరు మీ క్లయింట్కి చెప్పాలి, అంటే ఈ బిజినెస్ ఓనర్కి చెప్పాలి. బట్ వెయిట్ సెకండ్, వీళ్ళు ఎంత చెప్తే అంత చెప్పొద్దు. వీళ్ళు అరౌండ్ ఒక 3,000 to 5,000 చెప్పారనుకోండి, మీరు ఒక 2K 3K ఎక్కువ చెప్పాలన్నమాట క్లయింట్కి. ఒక 5,000 చెప్తే 8,000 లేకపోతే 10,000 చెప్పండి. సో అంతనా అది అని క్లయింట్ అన్నప్పుడు మీరు కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వండి. ఓకేనా. లైక్ ఇప్పుడు వీళ్ళు 5,000 చెప్తే మీరు 8,000 చెప్పాక క్లయింట్ ఎలాగో అలా కొంచెం తక్కువైనా అన్నప్పుడు 7,000 to 6,500 క్లోజ్ చేయండి. సో మీకు 1,500 rupees ఇక్కడ కమిషన్ అయితే మిగులుతుంది. ఓకేనా. నౌ ఇది క్లియర్ కదా. సో ఈ 2 steps గుర్తుపెట్టుకోండి. నౌ క్లయింట్ ఓకే వర్క్ చేయాలని చెప్పినప్పుడు కొద్దిగా అడ్వాన్స్ అయితే తీసుకోవాలి క్లయింట్ దగ్గర. అరౌండ్ 20-50% అయితే తీసుకుంటారు మార్కెట్లో. మీరు అట్లీస్ట్ ఒక 50% అయితే ఛార్జ్ చేయాలి. క్లయింట్ అంటే ఎవరు, ఈ బిజినెస్ ఓనర్. ఓకేనా. స్టార్టింగ్లో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒక 20% అనేది తీసుకోండి. 20% అంటే 1,000 rupees to 200 ఈ విధంగా ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేశాక ఇప్పుడు ఈ ఫైబర్ వాళ్ళకు, లేకపోతే ఫేస్బుక్లో మనం అప్రోచ్ అవుతాం కదా, వాళ్ళకు
ప్రాజెక్ట్ ఇవ్వండి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా? క్లయింట్ మీకు డీటెయిల్స్ ఇస్తాడు ఏ విధంగా వాళ్ళ వెబ్సైట్ కావాలనేది, లేదు వాళ్ళకి ఐడియా లేదు ఎట్లా ఉండాలి ఏందో అని ఐడియా, లేకపోతే మీరే వేరే వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా జిమ్ సెంటర్స్ ఓనర్స్, ఇక్కడ చాలామందికి వెబ్సైట్ ఉండుంటాయి కదా గూగుల్ మ్యాప్స్లో, ఆ వెబ్సైట్ వాళ్ళకి చూపండి సార్ ఈ విధంగా చేయమంటారా అని. చేయమంటే సేమ్ అలాంటి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఇవ్వండి, అలాంటి లింక్ వీళ్ళకి షేర్ చేస్తే వీళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హోస్టింగ్ డొమైన్ అని ఒకటి ఉంటుంది, అది క్లయింటే తీసుకోవాలి. అది ఒక 3,000 అవుతుంది, అది క్లయింటే భరిస్తాడు. మనం జస్ట్ డెవలప్మెంట్ చేసినందుకే డబ్బులు తీసుకుంటాం 5,000 నుంచి 7,000 వరకు. ఓకేనా? సో ఇది ఈ విధంగా మీరైతే వర్క్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇదే చాలా సింపుల్ వర్క్. నేను ఇక్కడ ఒకటే తీసుకున్నా, మీరు చాలా మీకు కుదిరినండి తీసుకోండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, ఈ విధంగా అడగండి, వాళ్ళతో నైస్గా మాట్లాడండి. వాళ్ళు రూడ్గా మాట్లాడినా మీరు రూడ్గా మాట్లాడకండి, జస్ట్ నైస్గా మాట్లాడి డీల్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత వీళ్ళకు ఫైబర్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఎంత లేదనుకోండి, మీరు కమిషన్ ఒక వెబ్సైట్ మీద 2,000 రూపీస్ వరకు ఉంచుకున్నట్టు చూడండి, ఒక 1,500 to 2,000 కమిషన్ ఉంచుకున్నట్టు చూడండి. అండ్ వెబ్ డిజైనింగ్కి మీరు ఛార్జ్ చేస్తారు కదా, సో ఆ ఛార్జెస్ కాకుండా మీరు వాళ్ళ దగ్గర డొమైన్కి హోస్టింగ్కి పైసలు అయితే తీసుకోవచ్చు, ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. డొమైన్ హోస్టింగ్ అంటే ఏంటి మీకు అర్థం కాలేదనుకోండి, వీళ్ళ తర్వాత వర్క్ చేస్తారు కదా వీళ్ళే చెప్తారనమాట. ఓకేనా? డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి అనేది. ఓకే, సో నౌ ఇది. అండ్ ఒకవేళ మీకు మేమే చేద్దాం డిజైనింగ్ చేద్దాం వెబ్ డిజైనింగ్ అనుకుంటే, మీరు యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉంటే కొన్ని వర్డ్ప్రెస్ వెబ్ డిజైనింగ్ ఎలా చేయాలని చూడండి, నేర్చుకోండి, మీరు వర్క్ చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, ఈ విధంగా చాలామంది మార్కెట్లో సంపాదిస్తున్నారు. కొంతమంది డిజైనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది స్కిల్స్ లేకపోయినా ఇట్లా వేరేతో చేయించి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ఏజెన్సీస్ కూడా స్టార్ట్ చేశారు ఈ మెథడ్ ద్వారా. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను, ఏం చెప్దాం అనుకుంటున్నా అనేది. సో నిజమైన వర్క్, జెన్యున్ వర్క్ ట్రై చేస్తే చేయండి, యాజ్ అ పార్ట్ టైం లాగా చేయండి, డైరెక్ట్ ఫుల్ టైం లాగా చేయకండి దీన్ని. ఓకేనా? సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ నుండి గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎవ్రీడే 1,000 నుంచి 2,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి, యాజ్ అ పార్ట్ టైం లాగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ అ నైస్ డే, టేక్ కేర్, బై బై.